అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మహా బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మా సువీక్షకి స్కూల్లో ప్రాజెక్ట్ ఇచ్చారండి, మిడ్ టర్మ్ ప్రాజెక్ట్ అంట. ఇది ప్రతి ఇయర్ వాళ్ళు దసరా హాలిడేస్ ముందు ఇలా ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, అలాగే మళ్ళీ డిసెంబర్ నెలలో అలాగే ఒక ప్రాజెక్ట్ ఇస్తారనమాట. దానికోసం అని 5 సబ్జెక్ట్స్కి 5 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. మేము ఈరోజు అదే చేసామండి. ఈ హౌస్ అయితే మా ఆయన చేశారు, మొత్తం క్రెడిట్ మా ఆయనకే అని చెప్తున్నాను. నాకు ఇది చూడంగానే కలర్ఫుల్గా భలే బ్రైట్గా అనిపించిందండి. నిజంగానే ఈ బుల్లి బుజ్జి క్యూట్ హౌస్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతిరోజు ప్రతి వీడియోకి కమెంట్ చేయండి, కమెంట్ చేయండి అని అడుగుతూనే ఉంటానండి. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళైనా దయచేసి కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్ ద్వారానే మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కమెంట్ ద్వారా నాకైతే షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడైతే ఎప్పుడు ఏ పనికి ఒళ్ళొంగదండి మా ఆయనకి. మామూలుగా అంటే ఆఫీస్ పని అంటే ఇంకా తప్పదు కదా పాప. ఇంట్లో అయితే నేను చెప్పను, ఆయన కూడా అంత ఎక్కువ ఏం చెయ్యరన్నమాట. అలాంటిది వాళ్ళ బిడ్డ కోసం కష్టపడి 2.5 అవర్స్ కష్టపడి చేశారండి. నాకైతే ఆయన డెడికేషన్ కూడా నాకు బాగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటివి చేపిస్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుందండి అమ్మలు పడే కష్టం ఏంటి అనేది. మొత్తానికి ఇలాగైతే మంచి అవుట్పుట్ వచ్చిందనమాట ఆయన కష్టపడినందుకు. ఫుల్గా క్రాఫ్ట్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అండి ఇవన్నీ చేయడం. కానీ నాలాగా అసలే క్రాఫ్ట్స్ అంటేనే నాకు అసలు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతేం రావండి ఇలాంటివి, పేపర్ కట్టింగ్స్ కానీ ఇవి. అందుకే నేను చాలాసార్లు ట్రై చేసినా కూడా నాకు రాలేదు. ఇంకా ఫైనల్గా మా ఆయనకి అప్పగించాను. ఇంక ఇక్కడ వచ్చేసి కక్క గగ్గ అక్కడ నుంచి అణవరికి ఫ్లాష్ కార్డ్స్ చేయమన్నారు విత్ గ్రెయిన్స్తో, లేదంటే శాండ్తో అన్నా చేయమన్నారు. ఇప్పుడు ఒక శాండ్ వస్తుంది కదండి కలర్ శాండ్, దాంతో చేయమన్నారు. నేనైతే ఇంట్లో ఉన్న గ్రెయిన్స్తో చేసేసాను. మళ్ళీ శాండ్ కొని అవంతా డబ్బులు వేస్ట్. ఇప్పటికే ఈ చార్ట్స్కి వీటికి చాలా ఎక్కువైందన్నట్టు, ఇంట్లో ఉన్నాయి కదా ఎలాగో అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేశానండి. దీనికి కూడా ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. నాకు పిల్లలు ఉండే పని కదండి అందుకే ఎక్కువ టైం పడుతుంది. మామూలుగా ఒక్కళ్ళమే అయితే టకటక్క కూర్చొని చేసేయచ్చు. నాకైతే చాలా ముద్దుగా అనిపించిందండి. మన పిల్లల కోసం మనం చేతితో ఏదన్నా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. పిల్లలకి ఇచ్చినట్లేదండి ఈ ప్రాజెక్ట్ అయితే, మనకి పేరెంట్స్కి ఇచ్చినట్టుంది. పేరెంట్స్కి పెద్ద పనిష్మెంట్ లాగా అనిపించింది నాకైతే. ఎంత బాగా చేస్తే మన పిల్లలు కూడా అంత బాగా అప్రిషియేట్ చేస్తారు మ్యామ్, వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు ఓపికతో కష్టపడి కూర్చొని చేస్తాం. ఇక్కడైతే కొన్ని చార్ట్స్ ఇచ్చారు. మేము ఉండేది బెంగళూరులో కాబట్టి ఇవి కన్నడ వాళ్ళండి. ఈ చార్ట్స్ ఏముందండి అందరూ చేస్తారు అందుకే అంతగా చూపించట్లేదు. మొత్తం 5 సబ్జెక్ట్స్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ అండి. హౌస్ మోడల్ వచ్చేసి ఈవీఎస్ కోసం. ఇదండి చిన్నటి సింపుల్ బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.